శ్రీ గురుభనమ శ్రీమాత్రేణమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు విభూదితో అభిషేకం చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏం పాపం చేశామని బాధపడుతూ ఉంటారు కూడా అనమాట అంటే ఆ ఇబ్బందులు అలా ఉంటాయి ఏ జన్మలో పాపమో ఏ జన్మలో కర్మనో ఏదైనా ఎవరికైనా బాగా అన్యాయం చేశామా ఎవరిదనాన్నైనా తోచుకున్నామా అనేది ఈ కర్మ నుంచి ఎలా విముక్తి పొందాలనే అనమాట అలా ఈ కర్మ నుంచి విముక్తి క పొందాలి అంటే శివుడు ఐశ్వర్యకారకుడు ఎన్నో ఆటంకాలని తొలగించి సంతోషాన్నిచ్చేవాడు పరమేశ్వరుడు సూర్యుడు అస్తమించే లోపల సమయంలో ప్రదోషం వేళ గృహంలో కానీ లేదా దేవాలయ సమీపంలో కానీ లేదా నదీ తీరంలో కానీ ఎక్కడైనా రెండు అంగుళాల శివలింగాన్ని పెట్టి నీటితో అభిషేకం చేయాలి ఇది ఏమని సంకల్పం చెప్పుకోవాలి ఏమని సంకల్పం అంటే మమ ఇహ జన్మని పూర్వ జన్మని జన్మాంతర కృత పాప క్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యదం ప్రదోషకాలే భస్మాభిషేక భస్మాభిషేకం కరిష్యే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నూట ఎనిమిది రోజుల పాటు ఈ భస్మాభిషేకం చేయాలి చేస్తే తప్పకుండా మనం ఎన్ని జన్మల్లో ఏ పాపం చేసినా కూడా ఆ పాపం మొత్తము తొలగిపోతుంది మనకి ఏమి కావాలో అవి పరమేశ్వరుడు శీఘ్రంగా మనకి అందిస్తాడనమాట ఏదైనా ఇది ఎవరైనా చేయవచ్చు ఏదైనా ఆటంకమైనా మళ్ళీ తిరిగి మొదలు పెట్టవచ్చు అనమాట అంటే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా నెలసరి రావచ్చు ఊర్లకెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఇబ్బంది మళ్ళీ మొదలు పెట్టవచ్చు అనమాట నియమాలు ఏమిటి అంటే శివుడిని విభూతి నీటితో చేసే ఈ అభిషేకం భస్మాభిషేకం ఇది మొత్తలు పెట్టాక నూట ఎనిమిది రోజులు పూర్తయ్యే వరకు అంటే మధ్యలో ఆటంకాలు వచ్చిన పూర్తయ్యే వరకు మాత్రం మాంసాహారం మధ్య మాత్రం అస్సలు స్వీకరించకూడదు అది తినేవాళ్ళ అంటే ఎవరైనా చేస్తుంటారో ఆ రోజు మీరు ఇంటికి వెళ్ళి ఉంటారు తెలిసాక వెనక్కి వచ్చేయాలి మనం ప్రదోషకాలంలో అభిషేకం అంటున్నాం ఉదయం నుంచి కూడా శివనామ స్మరణ ఓం నమ శివాయ అనే నామస్మరణ మాత్రం వదలకుండా చేస్తూ ఉండండి చేస్తే ఖచ్చితంగా ఈ ప్రదోషకాలంలో విభూతి అది అభిషేకం సత్ఫలితాలని అందిస్తుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు స్వస్తి